ఏమైంది బిడ్డ? ఏం లేనా, నేను మళ్ళీ వచ్చి తింటా. మంచిగా లేదా బిడ్డ? అట్లేం లేదు నాన్న, జర తలనొప్పి. బయట బాగా ఉరుముతుంది, చంద్రుణ్ణి పిలవనా? మొత్తం నాన్న, అయితే నిండా కప్పుకుని పడుకో. ఎక్కడిది నానా? అది వదిన చిన్నప్పుడు తెచ్చింది. అట్లనా? సరే పడుకో బిడ్డ. పిల్లగాడు ఎవరు? రైలునని సున్నాలు ఎత్తాడు వాళ్ళ కొడుకు. కుక్కలు మరుగుతాన్నాయి, పోలీసులు బాగా తిరుగుతాన్లు. రేపు పొద్దుగాల నేనే దొరతో మాట్లాడతా, మీ నడుముండన్నా. దొరతోని ఆలోచించి మాట్లాడు, వింటే విన్నాడు, లేదంటే మళ్ళోసారి వచ్చి మాట్లాడతాం. దొరలు పుట్టినప్పుడే భూములన్నీ భుజాన వేసుకుని పుట్టిరా? ముందరు జాగలన్నీ ముడ్డి కింద వేసుకుని కూసుడు. తాతల కాంచెలు ఇదే షాకిరేప, ఎవడ ఎదురు తిరగకపోతే ఊటికి లేక సత్తం. నువ్వు మమ్మల్ని ఆగేం చేసేటట్టే ఉన్నావు. సంగపాలను కలిసిన ఎరకైతే పోలీసులకు పట్టించి మన అందరి ప్రాణాలు తీపిస్తాడు. ఎంత చెప్పినా ఇంటలేవిగా, నువ్వే విచారించుకో. ఆ భూమి మా తాతల్ది, ఇక ఆ భూమిని విడిచిపెట్టుంది. అరే భూషుడికే ఏం మాట్లాడుతున్నావు? దొర ముందట్నే మాట్లాడతావురా? మీ తాతల దగ్గర నుంచి దొర భూమి మీద బతుకుతాండ్రు, మళ్ళా ఉల్టా అట్లుండు. మనకి పొట్టకు తిప్పలేతట్టున్నది. నాకు కాకుండా ఇంకెవరు చెప్తాడు? నేను కాకుండా ఇంకెవరు ఇషారిస్తారు? వారి అది దున్నుకోపో, ఆ భూమి నీదేపో. పెళ్ళాం పిల్లలతో నువ్వు మంచిగా బతుకుండేది నాకు కావాలి. బతుకోపో. ఇక ఆ భూములు విడిచిపెట్టినా దొరా?
ఇప్పుడే సిద్ధర్ రమ్మని మతలాపు చెప్తుందోరా? చిన్నదొరా మీకోసం కొత్త బట్టలు సొమ్ములు చెప్పించి సిద్ధంతో పంపిండు. సద్దుల పండుగ కదా, తల కోసుకోండి. ఈ బట్టలు కట్టుకొని గాజులు వేసుకుందరు. ఈసారి పండుగ జర జోరుదారుగానే అయ్యేటట్టున్నది. చిన్నదొరసాని గాలికని అట్లా తోటదికి పోదామంటుంది దొరా. ఏంద్రా, ఊళ్ళో ఆడవాళ్ళంతా బతుకమ్మలు పట్టుకుని బయటకు వచ్చిండు దొరా. అందరు సూపు దొరసాని మీదనే ఉంటుంది, వద్దరా. మంచిగున్నది, ఇంత ఆనందం ఎప్పుడు లేను. ఈడ అడ్డంగా గోడలు లేవు కదా. రాత్రిపూట కెళ్ళి ఇంత అద్భుతంగా ఉంటుందని నాకు తెలియదు. ఇవాళ ఇంకా అద్భుతంగా ఉన్నది. కిల్లాలో మీరున్నారు కదా, మీకేమిష్టం? అది నువ్వు రోజు కిటికీ దగ్గరకు వచ్చి నా కోసం ఎదురు చూస్తావు కదా, అది ఇష్టం. మరి నీకు? నాకు మీరు కిటికీ తీసి నన్నే చూస్తుంటారు కదా, అది ఇష్టం. నీ పేరు? రాజు. రాజు, మీరు దొరసాని? కాదు. దేవకి? కాదు, మీరు నా దొరసాని. మా నాన్న నన్ను హైదరాబాద్లో మా అన్నయ్య దగ్గర ఉంచాలనుకుంటాడు. నేను పోనీయా కదా, అప్పుడు కార్కు రాలడ్డం పెట్టి ఆపినా కదా, మళ్ళా ఆప్తా.
మీరు పోగొట్టుకున్న ఎర్ర గుడ్డ నా దగ్గరనే ఉన్నది. ఎర్రా? బంతిపూలలో పోగొట్టుకున్నారు కదా, అది ఎర్రగుడ్డ కాదు, మా అమ్మ జ్ఞాపకం, ఆమె వాడిన దస్తి. అయ్యో, మీది మీకు ఇచ్చేద్దా. భక్తులే, నీ దగ్గరనే కదా ఉన్నది. Hey.